ఈ రోజు కంటత వాక్యం అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం ప్రియులార యోసేపు తనకు కలిగిన శోధనలలోను శ్రమలలోను దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధ జీవితమును జీవించెను దేవుడు యోసేపుకు తోడుగా ఉండి కళలను వాటి భావములను తెలియజేయ వివేకమును అతనికి అనుగ్రహించెను ఒకనాడు ఐగుప్తు రాజైన ఫరోకు రెండు విచిత్రమైన కలలు రావడం వలన అతడు కలవరపడెను అతడు ఆ భావమును తెలుసుకున్నటకు తన రాజ్యంలో ఉన్న విద్వాంసులను అందరినీ అడిగాను కానీ ఆ భావమును ఎవరూ తెలియజేయలేదు చివరికి యోసేపు ఆ భావమును జరగబో సంగతులను ఆ రాజుకు తెలియజేశాను అప్పుడు రాజు యోసేపు దేవుని ఆత్మగలవాడని విశ్వసించి అతనిని తన రాజ్యమునకు అధిపతిగా నియమించాను ప్రిలారా దేవుని ఎందు భయభక్తులు గలవారిని దేవుడు రాజులతో సమానముగా ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెడతాడని యోసేపు జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది యోసేపు వలె దానియేలు కూడా దేవుని ఆత్మగలవాడై ఉండి అనేక కలల మర్మాలను తెలియజేశాడు దానియేలు జ్ఞానమును బట్టి రాజు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి గొప్పగా అతన్ని హెచ్చించాడు దేవుని ఆత్మగల దానియేలు నిజరు కన కళను ఆ కలభావమును ఆ కల రావడానికి గల కారణమును కూడా వివరించాడు దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది యహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును అని ప్రిలారా దేవుని జ్ఞానము గలవారు వారు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు వారిని హెచ్చించేది దేవుడే గనుక వారెల్లవేళలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు ఫరో రాజు సన్నిధిలో అనేక మంది శకునగా అనేక మంది విద్వాంసులు అనేక మంది జ్ఞానము గలవారు ఉన్నారు అయితే వారందరూ ఈ లోక జ్ఞానము కలిగి మనుషులకు సాధ్యమైన వాటిని మాత్రమే వివరించగలరు దేవుని అందు భయభక్తులు గల యోసేపు మాత్రం మనుషులకు అతీతమైన దేవుని శక్తి గల వాడై వారందరికంటే గొప్పగా హెచ్చింపబడేను అందుకే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగునని వాక్యం సెలవిస్తుంది వీలారా ఈ లోక జ్ఞానము సంపూర్ణమైన జ్ఞానము కాదు దేవుని గూర్చిన జ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానము కనుక మనం ఈ లోక జ్ఞానమునకై ప్రయాస పడకుండా దేవుని ఎందు భయభక్తులు గలవారమై దేవుడిచ్చు జ్ఞానమును సంపాదించు వారమై ఉందాం దేవుని జ్ఞానము మనకు కావాలంటే దేవుని ఎందు భయభక్తులు నిలిపి విసర్జించు వారమై ఉండాలి అప్పుడే దేవుని జ్ఞానమును మనం పొందుకోగలం ఆయన ఎందు భయభక్తులు గలవారు పాపము చేయరు మనం ఆయన ఎందు భయభక్తులు నిలపాలంటే దేవుని వాక్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం గలవారమై మనం ఉండాలి ప్రతి దినం ఆయన సన్నిధిలో ఆయన మాట కొరకై కనిపెట్టుకొని ఆయన పరిపూర్ణతలోకి మనం మార్పు చెందువారమై ఉండాలి దేవుని ఎందు భయము లేని వారు పాపము చేయుటకు ప్రయాస పడుతుంటారు దేవుని ఎందు భయము గలవారు ఆ పాపము నుండి పారిపోవటకు ఇష్టపడతారు పాపపు జీవితం మనల్ని దేవునికి దూరం చేసి నిత్య నరకానికి చేరువ చేస్తుంది అందుకే దేవుని చేత రక్షింపబడిన మనము ఆ పాపానికి లొంగిపోకుండా మన రక్షణను కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు వారమై ఉండాలి అప్పుడే దేవుడు మనలను యోసేపు వలె హెచ్చిస్తాడు యోసేపు పాపానికి చోటివ్వక పరిశుద్ధత కొరకు ప్రయాసపడ్డాడు అందుకే దేవుని చేత అంతగా హెచ్చింపబడ్డాడు మనం కూడా దేవుని చేత హెచ్చింపబడాలంటే పాపము నుండి పారిపోయి పరిశుద్ధత గలవారమై జీవించాలి ఈ వాక్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన గొప్పగా హెచ్చింపబడతామని మనకు తెలియజేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆత్మగలవారమై జీవిత దేవుని కాపుదల యోసేపుకు కలిగినట్లు మనకును కలిగి పాపము నుండి పరిశుద్ధతలోనికి మన నడిపించునుగాక ఆమె